తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అక్రమంగా గంజాయి మద్యం తరలిస్తూ ఉండగా భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి తెలియజేశారు. ఇక వివరాల ప్రకారం శనివారం ఉదయం స్థానిక బొడిపాలెం వంతెన వద్ద ఎస్ఐవి మణికుమార్ సిబ్బందితో వాహనాలను సాధారణ తనిఖీ చేస్తుండగా ఓ కారులో 4.45 కేజీల గంజాయి 15 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు అమలాపురం డీఎస్పీ తెలియజేశారు. కొత్తపేట ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు లోకల్ తహసీల్దారు అలాగే మిగతా సిబ్బంది అందరూ బోడుపాలెం అంతా వాహనాలు చెక్ చేస్తుండగా ఏపీ 39BB5535 అనే స్విఫ్ట్ డిజైర్ వాహనం చెక్ తనిఖీ చేయగా అందులో ఇద్దరు చెక్కే వీర వెంకట సత్యనారాయణ మరియు అతని భార్య చెక్కే కృష్ణవేణి ఇద్దరు ఉన్నారు. వారి నుండి మనకి 4.45 కేజీస్ గంజాయిని తర్వాత అదే కింగ్స్వెల్ సెలెక్ట్ బ్రాండ్ని 750ml 15 బాటిల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ అంటే వాళ్ళ స్వాధీనంలో ఉన్న 2,95,000 రూపాయలు అలాగే నల్లని కాగితాలని కొన్ని రసాయన ద్రావణాలని మనం వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం వీళ్ళు ఈ నల్లని కాగితాలని అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ మీద పాత చిటి కేసెస్ అనేవి ఉన్నాయి మన దగ్గర. ఇలాగే అంటే కొంతమంది బంగారు ఇస్తామని చెప్పి తర్వాత కొన్ని చీటింగ్ కేసెస్ ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ కోర్టులో విచారణ జరుగుతుంది. రీసెంట్ కూడా రాజోళ్ళు మరియు మన అనంతపూర్లో కూడా